తెలంగాణ స్టేట్ లో మీ పార్టీ గుర్తు కూడా మార్చున్నారు ఇప్పుడు గాజు గ్లాస్ కాదు బకెట్ ఎందుకంటే మీకు అక్కడ పార్టీ గుర్తింపు లేదనే కారణంతో ఈసీ కూడా గుర్తు మార్చడం జరిగింది అదొక విషయం అయితే ఓకే తెలంగాణ స్టేట్ లో ఇప్పటివరకు అంత ప్రభావం చూపించలేదు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్స్ టైం లో ముందుకు వస్తున్నారు కాబట్టి మీరు అవునన్నా కాదన్నప్పటికీ కూడా ఇక్కడ ఏంటంటే ఇంతకు ముందు వేణుగోపాల్ గారు మాట్లాడినట్టు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధమైన వైఖరి ఏ విధంగా అవలంబిస్తారు అనేది ఒక పాయింట్ అయితే ఏదైతే సెట్లర్ ఓట్స్ జనసేన క్యాష్ చేసుకోబోతుందా క్యాష్ చేసుకోగలదా శ్రీనివాస్ చౌదరి గారు ఒక పాయింట్ అన్నారు నేను అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పను అంటూనే ఒకవేళ జనసేన అడిగితే గనక సపోర్ట్ చేస్తామని చెప్తూ ఏ విధంగా చూడాలి తెలంగాణ రాజకీయ పరిస్థితి వస్తే ఇక్కడ బీజేపీ జనసేన అండ్ టీడీపీ ముగ్గురు అలయన్స్ లోనే ఉన్నాము ప్రస్తుతానికి అంటే బీజేపీకి టీడీపీకి మధ్య ఇంకా సఖ్యత కుదరనప్పటికీ కూడా జనసేనతో ఇరువైపుల నుంచి సఖ్యత ఉంది కాబట్టి ఇక్కడ త్రిముఖ పొత్తు అనేది ఉంది అలాగే తెలంగాణలోకి వచ్చినప్పటికి జనసేన అగైన్ బీజేపీతో అలయన్స్ లో ఉంది తెలంగాణలో బీజేపీ జనసేన సర్దుబాట్లు చేసుకుని సీట్ల వారీగా పోటీ చేస్తున్నాం దీంట్లో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు టీడీపీ విషయానికి వస్తే టీడీపీ బరిలో లేదు కాబట్టి అక్కడ నాయకుల్లో కూడా భిన్నాభిప్రాయాలుండి కొంతమంది ఆల్రెడీ వాళ్ళు వాళ్ళ కేడర్ తో పాటు వేరే పార్టీలకు జాయిన్ అవ్వడం జరిగింది ఉన్న వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం అక్కడ స్థానిక పరిస్థితులు అండ్ అంతకు ముందున్న నాయకుల యొక్క నాయకులతో ఉన్న ర్యాపోని బట్టి వాళ్ళ వాళ్ళ నిర్ణయం తీసుకునే అవకాశం ఉండింది అట్ ఏ టైం కూడా ఇప్పుడు ఇందాక శ్రీనివాస్ చౌదరి సార్ అన్నట్లుగా ఓపెన్ గా బహిరంగంగా పార్టీ అధ్యక్షులు అడగలేదు కాబట్టి వాళ్ళ నిర్ణయాన్ని ఇప్పటి వరకు కూడా వాళ్ళ పార్టీలో నుంచి పక్కకు వెళ్లి వేరే పార్టీలో ఉండి ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారితో ఒక సఖ్యత నడుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా వేసే అవకాశం లేకపోలేదు అన్నది మాత్రం ఊహాగానాలే అది వాళ్ళ పార్టీ సైడ్ నుంచి వచ్చింది లేదు అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా మాకు టీడీపీ మద్దతుందని చెప్పేసి ఎక్కడ చెప్పింది కూడా లేదు కానీ ఇక్కడ మేము అడుగుతోంది ఏంటంటే క్లియర్ గా ఇక్కడ ఎలా అయితే ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక పార్టీ వెళ్ళి స్టాండ్ తీసుకుని చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఒక భరోసాని ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి దాన్ని మనసులో పెట్టుకొని అక్కడున్న క్యాడర్ ఎవరైనా దీన్ని పాజిటివ్ గా తీసుకొని కొన్ని ఎథిక్స్ తోటి జనసేనకు 100% సపోర్ట్ చేస్తారు నాయకత్వం అనేది డిఫరెంట్ వేస్ లో వెళ్తుంది వాళ్ళకుండే సోర్సెస్ అలాగే వాళ్ళకుండే ఎక్స్పెక్టేషన్స్ కూడా వేరుగా ఉంటాయి బట్ క్యాడర్ అలా ఎప్పుడు ఉండదు క్యాడర్ అండ్ గ్రౌండ్ లో ఉన్న ఓటర్కి ఎప్పుడు అలా ఉండదు వాళ్ళు వాళ్ళ ఆలోచన విధానం ప్రకారం వెళ్తారు కాబట్టి ఏపీలో జరిగిన పరిణామాల దృష్ట్యా తెలంగాణలో టీడీపీ ఓటర్ యొక్క మనసులో కూడా జనసేన ఉంటుంది అని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము బలంగానే కోరుకుంటున్నాం అట్ ఏ టైం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది నిన్నటి నుంచి ఆ కార్యాచరణ కూడా స్టార్ట్ అయింది కాబట్టి దయచేసి మీ మద్దతు తెలంగాణలో కూడా జనసేనకి ఇవ్వండి అని నేనైతే ఒక జనసేన అధికార ప్రతినిధిగా టీడీపీ తెలంగాణ సోదరులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను అట్లాగే ఆ ప్రభావం అనేది తెలంగాణ ప్రభావం అనేది ఏపీ ఓటర్ మీద ఏ విధంగా ఉండిద్ది అంటే కేవలం అక్కడ బీఆర్ఎస్ గెలిస్తే మాత్రమే ఇక్కడ ప్రభావం ఉండేది మిగతా ఏ పార్టీ గెలిచినా సరే ఇక్కడ ప్రభావం అనేది చాలా వరకు తక్కువ పరిస్థితుల్లో ఉండిద్ది ఈవెన్ అక్కడ బీజేపీ సో బీఆర్ఎస్ గెలిస్తే ఏపీపై ఆ ప్రభావం ఉంటుందంటారు డెఫినెట్ గా ఉండదు అండి ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇప్పుడు ఇక్కడ వైసీపీ ఉంది కాబట్టే ఇక్కడ పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది కాబట్టే ఇక్కడ బూచిలాగా ఆంధ్రప్రదేశ్ చూపిస్తూ మనది ఒక రాజసౌధం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో చెప్పుకోవడం జరుగుతుంది వాళ్ళు ఏ విధంగా చేశారు అన్న దాని గురించి క్యాలిక్యులేషన్స్ అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పాటు పెట్టుకొని వాళ్ళ పరిపాలన బాగుందని చెప్పుకోకుండా అధోగతిలో ఉన్న పరిపాలనతో పెట్టుకొని వాళ్ళు బెటర్ అని చూపించుకుంటున్నారు కాబట్టి అదొక అవకాశాన్ని కోల్పోతారు వాళ్ళు అక్కడ గెలవకపోతే ఇక్కడ వైసీపీకి సపోర్ట్ చేసే ఛాన్స్ ఉండదు కాబట్టి అక్కడ వాళ్ళు గెలిస్తే 100% ఇక్కడ వైసీపీని తేవడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇది ఒక కారణము రెండవ కారణము విభజన హామీల ప్రకారం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు రావాల్సినటువంటి అన్ని రకాల లబ్ధులని ఇప్పటికీ కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి గత ఎలక్షన్ లో బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ గారి నుంచి లబ్ధి పొంది ఈ ఎలక్షన్ గెలిచి ఉన్నారు కాబట్టి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు రావాల్సినటువంటి ఆస్తులను ఏ విధంగా ఒక ఉద్యమ రూపంలో కానివ్వండి ఒక లీగల్ పరంగా కానివ్వండి ఒక కేంద్రం దగ్గరికి వెళ్ళి గొడవ చేసినా సరే మా పక్క రాష్ట్రం నుంచి విభజన హామీల ప్రకారం రావాల్సిన ఆస్తులు ఇప్పటివరకు మాకు వాళ్ళు ఇవ్వలేదు